ఇది విజయం సాధించిన తర్వాత విజయ ఉత్సవంగా కనిపిస్తుంది. వచ్చింద్రా పులి, ఇసుంద్రా పంజా, పోయింద్రా మహేందర్ రెడ్డి. పులిని గర్జించిండు నా తమ్ముడు, గర్జించిందా లేదా? రేపు తమ్ముని పంపిస్తారా లేదా? మీ తండ్రులు అభివృద్ధి కావాలన్నా వద్దా? మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా వద్దా? అవినీతి తాండూరుకి పారదోలన్నా వద్దా? వద్దా. కావాలంటే ఏం చేయాలి మనం? కొంత లక్ష్మణ్ అని చెప్తా. ఉత్తమ్ గారికి, బీసీసీఎల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకట్రావు గారికి, బాబు సింగ్ గారికి, శివరామ్ గారికి, లక్ష్మణ్ గారికి, రాములు గారికి, నా తమ్ముడు నా ఎంపడు ఉన్నాడు లక్ష్మణ్ లేక సభామట్ కిషన్ నాయక్ గారికి, పత్రికా ప్రతినిధులకు కురునాల్ రాఠోడ్ గారికి, యాడి బాపున, దాదీ దాదాన, కాకి కాకాన, కుబి పుప్పాన, ఏ భాయ్ ఓడి 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 జనా కుబి పుప్పాన, సేన్ మార్ రామ్ రామ్, తమా తాండు రాయతు, కాయకో థోరా సగాయి కలే నాయకొంతి, లోయి త్రెడిన, ఎమ్మెల్యే బాయ్ వాస్తు ఆయత్తు, తమా తాండేమా, తమన్ జగాడే వాస్తు ఆయత్తు, తమా తాండే వాస్తు పూజ్యం ఆయత్తు. ఇవాళ నేనేమడిగినా 20 సంవత్సరాలు కేసీఆర్ ఎప్పుడు పనిచేసిన 20 సంవత్సరాలు కేసీఆర్ ఎప్పుడు పనిచేస్తే మీ రిజర్వేషన్ అడిగిన, రిజర్వేషన్ అడిగితే కోపం వచ్చింది. తాండూరు గ్రామ పంచాయతీ చేసినావు, తాండూరు గ్రామ పంచాయతీ చేస్తే లాభం లేదు, ఆ తాండలకు రెవెన్యూ విలేజ్ గా చేయమని అడిగిన, 12% రిజర్వేషన్ వద్దు, జనాభా ప్రతిపాదికపై 9% రిజర్వేషన్ ఇవ్వమన్నా. పోయినసారి నేనే ఓటేమన్నా కేసీఆర్కి, ఎందుకని చెప్తున్నా అంటే కసెన్ కోకతో దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుంది, ఏబీసీ విద్య వస్తుంది, గిరిజనులకు 12% వస్తుంది, ప్రతి ఇంటికి 1 ఉద్యోగం వస్తుంది, గిరిజనులకు 3 ఎకరాల భూమి వస్తుంది, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన, కానీ అవి ఏమీ రాలేదు. అందు గురించే కేసీఆర్ కి ఓకే వస్తుంది. మీ దగ్గరికి నేను ఇవాళ వచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలన్నా వద్దా? నిరుద్యోగ వృద్ధి, మన పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న మన పిల్లలకు 3000 రూపాయలు రావాలన్నా వద్దా? మనకు రిజర్వేషన్ పెరగాలన్నా వద్దా? మన సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలన్నా వద్దా? మన లోని మన రెడ్డి గారికి మనం ఎమ్మెల్యే చేసుకోవాలన్నా వద్దా? రాక్షస రాజ్యం పోవాలన్నా వద్దా? కేసీఆర్ కుటుంబ పాలన పోవాలన్నా వద్దా? తాండూరులకి
మహేందర్ రెడ్డి కుటుంబ పాలన పోవాలన్నా వద్దా? పోవాలంటే మనం ఏం చేయాలి? మహేందర్ అన్న చెప్తాడు, గిరిజనులు రేపు తాండలకు పోతా ఇంత సార ఇస్తా, ఇంత కూర ఇస్తా, ఇంత కార ఇస్తా. ఈ సారకు కూరకు కారకు బానిసం అయితమా? లోహిత్ రెడ్డి అటువంటి క్యాప్టెన్ ని మనం ఎమ్మెల్యేగా చేసుకుందామా? చేసుకుందామనే వాళ్ళు చేతులు లేపట్టండి. కేసీఆర్ కుటుంబం పోవాలన్నా కూడా, మహిళ కుటుంబం దాంట్లోకి పోవాలన్నా, అయితే మనం ఏం చేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని AK-47 లేక AK-47 అంటే మీరు తుపాకీ అనుకుంటుండొచ్చు, వెపన్ అంటే తుపాకీ. తుపాకీ అవసరం లేదు వీళ్ళని చంపడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని చేయి గుర్తుపై నొక్కి 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 మన అన్న నిజాయితీ పరుడు, అవినీతి పరుడు కాదు. ఇటువంటి వాళ్ళకు తీసుకువచ్చి నా ఎంబడి అసెంబ్లీకి పంపిస్తారా లేదా? పంపిస్తారు కదా. కూతురు ద్వారా మన మాధవంతో తల్లిదండ్రుల సభాకరణ జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఉందా? గవర్నమెంట్ చెప్తా తర్వాత ఆయన చెప్తా. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పని ముఖ్యమంత్రి, అందరికంటే ఎక్కువ అబద్ధం చెప్పే ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. కేసీఆర్ కుటుంబం మిమ్మల్ని చెప్తుండినా, వీళ్ళ కొడుకు అంటాడు కేటీఆర్ మాకు 100 సీట్లు వస్తాయని. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మా విలేకరులు ఉన్నారు ఇక్కడ, మాకైతే డబుల్ బెడ్రూమ్ రాలే. మీ ఫ్లాట్లు వచ్చినాయా ఒక్కసారి మీకు అడుగుతుందా? మీరే చెప్పాలి, రాలేదు కదా. మీరెందుకు ఓటేస్తారు ఒక్కసారి ఆలోచన చేయమంటుందా? ఇవాళ ఎవరన్నా అబద్ధం చెప్తాడంటే 100 సీట్లు వస్తాయంట. 100 సీట్లు ఎట్లా వస్తాయో నాకు తెలియదు. చేస్తాయి 20 సంవత్సరాలు నేను పనిచేసిన ఈయన రాత్రి పూట సర్వే చేస్తాడు. ఈయన దగ్గర గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ లో ఇంత సర్వే చేసుకుంటాడు. రాత్రిలో చెప్తాడు, అరే మన మెదక్ జిల్లాలో ఎన్ని గెలుస్తున్నాయి? 10కి 10 మామ. తర్వాత కొడుకు కేటీఆర్ అడుగుతాడు, మన కరీంనగర్ లో ఎన్ని గెలుస్తున్నాయి? 13కి 13 గెలుస్తాయి కానీ చెయ్యింటిప్పు. అమ్మ కవిత అమ్మకు అడుగుతాడు రాత్రి 12 కాగానే, అమ్మ నిజామాబాద్ లో ఎన్ని గెలుస్తున్నామని అడుగుతాడు. 9కి 9 గెలుస్తాం గాంధీ అంటాడు. మళ్ళా పొద్దుగాల మహేందర్ అన్నకు అడుగుతాడు, రంగారెడ్డిలో ఎన్ని గెలుస్తాం? అన్ని గెలుస్తాం సార్ అంటాడు. ఈయన సర్వే గ్రాస్ సర్వే. నేను చేసింది గ్రాస్ రూట్ సర్వే. 3 జిల్లాలు నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్వే చేపిస్తే 29 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ మహాకూటమి 25 సీట్లు గెలుస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో చూసిన మొన్ననే సర్వే రిపోర్ట్ వచ్చింది, కనీసం మెదక్ జిల్లాలో గజ్వేల్లో ముఖ్యమంత్రి
పడుతుండు. తాండూరు సర్వే వచ్చింది, తాండూరు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈసారి ఇంటికి పోవలసిందే. సినిమా చూస్తుందేమి ఎక్కువ, చిరంజీవి సినిమాలు అంతకుముందు దిలీప్ కుమార్ సినిమాలు చూస్తుంటుంది, హేమమాలిని హీరోజీ సినిమాలు చూస్తుంటుంది. కానీ ఇప్పుడు దిలీప్ కుమార్ లేడు, చిరంజీవి సినిమా చూస్తా. 13వ రీల్ ఎవరిది నడుస్తుందంటే గుండాలది నడుస్తుంది, విలన్లది నడుస్తుంది. 14వ రీల్ ఎవరిది నడుస్తుందంటే హీరోది నడుస్తుంది. 7వ తేదీ 13వ రీల్ ఇప్పుడు మహేందర్ రెడ్డిది నడుస్తుంది తాండూరులో. 7వ తేదీ 14వ రీల్ మా క్యాప్టెన్ గారిది నడుస్తుంది. హీరో అయినాడు, రేపు అసెంబ్లీకి నా ఎంబడి వస్తాడనేది మీకు చెప్తున్నా. ఇంకా అంటారు 100 సీట్లు గెలుస్తాం, 7 గెలుస్తాం మీ సర్వే. బాయ్ దశాబేస్, బాయ్ బాయ్ దశాబేస్. 25 నుంచి టీఆర్ఎస్ పార్టీ 25 నుంచి 30 సీట్లకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అధికారంలో, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రిజర్వేషన్ రామ్ గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ కరార్ రాము నాయక్ ఓకే.
తెలంగాణలో బీసీ ఉన్న మాకు ప్రేమల్ని గుర్తించిన ఘనత మీ ఫ్యామిలీకి దక్కుతుంది. ఆ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ తోటి మాట్లాడిన మాకు 12% రిజర్వేషన్ వద్దు, మాకు జనాభా ప్రతిపాదితపై 9% రిజర్వేషన్ కావాలి, మాకు 1000 రూపాయలు పింఛన్ వద్దు, మా పిల్లకి ఇంటికి ఒక ఉద్యోగం రావాలి. ఒక టెండర్ కావాలి, ఇంటర్మీడియట్ చదువుకున్న నా తమ్ముడు ఒక జూనియర్ అసిస్టెంట్ కావాలి, డిగ్రీ చదువుకున్న నా తమ్ముడు నా చెల్లే పూనా బొంబాయి వలస పోకుండా ఇక్కడ ఎంఆర్ఓ కావాలి. మీ 1000 రూపాయలు నాకు అవసరం లేదు. పత్తి పంట ఇస్తాం, పండుతే సరే సరే సాహుకారం దామాత లాగోడి లగడాత రూయర్ పంట అవుతో నైతో తూరి కారాత టీం మీద చార్ మీద లేకుండా అవుతా పార్టీతో పార్టీ నై పార్టీతో సర్కారే సాహుకారం మిత్తి మాత్పూర్ వేదామాత అగస్తే బాయ్ అయి ఘరేన ఇంటికి ఒక ఉద్యోగం వచ్చింది. వస్తే 1వ తేదీ మహేందర్ రెడ్డి ఇంత పెద్ద కట్ట వేసిన భూమి అటు ఇటు కంపించిన నా ఇంటికి 40,000 రూపాయలు వస్తే మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది తెలియపడుతుందా? కాంగ్రెస్ పార్టీని తీసుకోవటం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇద్దాం. నీ 1000 రూపాయలు పింఛన్ మాకు వద్దు, నీ 4000 రూపాయలు మాకు వద్దు. ఆ రోజు ఏమన్నా ముఖ్యమంత్రి గారు మీకు ఏమన్నా రైతు బంధు స్కీమ్ ఇస్తున్నారు కదా, రైతు బంధు స్కీమ్ ఇచ్చే దాంట్లో 4000 రూపాయలు ఇస్తున్నారు కదా, 4000 రూపాయలు కౌలు రైతులకి ఏమన్నా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీల దగ్గర భూమి ఉండదు కౌలు తీసుకొని దున్నుతారు వారికి అంటే వారి తీయలే, కానీ 4000 రూపాయలు భూకాములకి ఇచ్చారు. అందు గురించే రే బాబు రే వృత్తి జరుగుతాం బాయ్ దత్తరావు బాయ్ ఏ బాయ్ మంత్రి పత్రికా ప్రతినిధులకు నేను ఒకటే మాట చెప్తున్నా, మాకు 1000 రూపాయలు పింఛన్ కాదు, మాకు ఆత్మగౌరవం ఉంది. మాకు 4000 ముఖ్యం కాదు, మా పిల్లలకు ఉద్యోగం. పోయినసారి చేసినాం 1,00,000 రూపాయలు రుణమాఫీ 4 సార్లు, అప్పుడు 25,000 ఇప్పుడు 25,000, అది మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది. కానీ నీ నీకు నీకే బాయి చేతి అయిపోయింది, 3 లక్షల రూపాయలు టౌన్కు అవుతాను, అప్పుడు జమీ టౌన్కు అవుతాను, అప్పుడు పిజాపురం నౌకరీ టౌన్కు అవుతాను, కలుగుతాం తానే మా పేరుతో ఏ కోరిన మామూలు కూడా ఏ కోరిన సగాయికరా ఏ కోరిన సగాయికరా తోపడ కాయకరం చదువుకుంటున్నాను మాలం ఆ తాండ్రి నాయకం చేరొచ్చు, తాండ్రి కారు మారిన చేరొచ్చు, పడేలకే ప్రజాపురం చేరొచ్చు, తమ తాండే మా దావ్ లోహిత్ రెడ్డి బిహార్ ఆ మీటింగ్ ఏదాం చేస్తే సారి రా సామే పరమాత్మ సామే పడింది రా తాపడ కాయకరం చదువుకుంటాం చేస్తాం. ఇవాళ 100 కాదు కేటీఆర్కి నేను చెప్తున్నా 100 సీట్లు తప్పు చెప్పినావు, 108 సీట్లు వస్తాయి మీకు. 7వ తేదీ 108 11వ తేదీ కుయ్ 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 అది నీకు నీ తండ్రికి 108 వేసుకొని కాదు.
మీకు చెప్తా, బాగా దవాఖాన సూపర్ పెట్టు. ఇలా అన్న తండ్రికి కొడుకుకు మంచి సూది గుర్తు, తర్వాత మెంటల్ హాస్పిటల్ పంపి అంట. మీరు తెలుసు నాకు, మీరు కన్వెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పత్రికలు అనుకుంటారు మీరు, పొందరాకుంటే 60-70 వస్తాయి కదా, మళ్ళా ప్రభుత్వంలో వస్తాడు కదా అనుకుంటారు. ఇలా కన్విన్స్ చేస్తాడు, కన్విన్స్ కాకపోతే ఈ కుటుంబం కన్ఫ్యూజ్ చేస్తుంది. నాకు తెలుసు వీళ్ళ రిజల్ట్ 25 నుండి 30 సీట్ల వరకు మీరు ఆగిపోతారు. ఇవాళ 10,000 పెట్టిండు, 15,000 మంది తోటి కార్యకర్తల సమావేశం. నేను 10,000 కార్యకర్తలు నేను ఇంకా కదా, పోయినసారి నేను ఇంకా కదా, నీ గెలుపుకు నీ కొడుకు నీ బిడ్డ రాలేదు కానీ నేను పెద్ద కొడుకు లేక పనిచేసిన కదా. ఈయన కలుస్తాడు మీకు, మళ్ళా 5 సంవత్సరాలు గెలవాడు. మళ్ళా అటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా రోజు ప్రజా దర్బారు నడిపించే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మనకు కావాలన్నా. ఏమంటాడు సెక్రటరీ ఎందుకు పోడు, ఒక మతలం ఉంది. ఏమంటాడు సెక్రటరీ పోతే జగదేంద్రరావుకి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ వరకు నేను ముఖ్యమంత్రులను చూసిన. ఆయన ఒక పాపదైన అంటాడంట, అయ్యా అయ్యా నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే నీవు సెక్రటరీ అని పోవద్దు, ఎందుకంటే ఎన్టీ రామారావు అటువంటి ముఖ్యమంత్రి కొడుకు గిట్ట ముఖ్యమంత్రి కాదే, ఎన్ఆర్ఎడ్డి అటువంటి కొడుకు గిట్ట ముఖ్యమంత్రి కాదే. నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు సెక్రటరీ అని పోవద్దు, నీ ఇంటికెంటే నీవు పరిపాలన నడిపి. ఈయన సెక్రటరీ బూత్ బంగ్లా అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి ఒకటి కళలే ఉంటాయి మీకు, కానీ మీ కొడుకు మీ కుమారుడు మీ కుటుంబం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. మీ కళ ఒకటి కళలే నిలబడిపోతాయి. మొన్న కంటి వెలుగు చూపెట్టుకున్నాం మనం. కంటి వెలుగు ఎటువంటి కంటి వెలుగు అంటే కోటి మంది చూచి లేడ, కానీ ఈయన 2 కళ్ళు పాడైపోతే ఈయన కంటికి ఇక్కడ డాక్టర్ లేడట. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ లో ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను పెట్టుకుంటాడు కంటిని. కొడుకు చూపెట్టుకుంటాడు కంది. అమితాబ్ బచ్చన్ ఇక్కడనే వచ్చి చూపెట్టుకుంటాడు. మొన్ననే మన అమితాబ్ బచ్చన్ ఇంకా ఇక్కడనే చూపెట్టిండు, కానీ ఈయన కంటికి ఇక్కడ డాక్టర్ దొరకరు. ఈయన కంటికి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, కుడి కన్నుకేమో ఢిల్లీలో ఉన్న డాక్టర్, అతని పేరు డాక్టర్ నరేంద్ర మోడీ కుడి కన్నుకు. 2వ కన్నుకు 7వ కన్నుకు అమిత్ షా. ఈ 2 కన్నులు కనిపించే కానీ 3వ కన్ను దొరుక కాంగ్రెస్ పార్టీకి బలం చేస్తా. 3వ కన్ను 7వ తేదీ ప్రజలు గెలుస్తారు, నీ కుటుంబానికి భస్మం చేస్తారు. ఇక్కడ నేను చెప్తూ ఉన్నా, అందు గురించే కాంగ్రెస్ పార్టీని ఓటు చేయను, ఆచర్ దిశాన్ని ఓటు చేయను కదా, మా తమ్మిది అంతరాలు చేస్తావు అది ఘనీ మాత్రం కలుగుతాను.